లోకం కొరకు ప్రాణం పెట్టిన మా ప్రాణనాథుడా, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని కనికరించండి. ప్రభా, మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైస్తవుల మధ్యన అలజడులు దయచేసి మాన్పించండి స్వామి. ప్రతి బిడ్డ కూడా నశించిపోతున్నటువంటి లోకంలో ఉన్న ప్రజలకు సువార్త చెప్పడం మానేసి ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉన్నారు. బిడ్డల యొక్క ఆ ఉద్రేకాలు, ఉద్వేగాలు దయచేసి మాన్పించండి. వారు ఎందుకొరకు వచ్చారో, మీరు ఎందుకొరకు వారిని పిలిచారో అది మరిచిపోయారు తండ్రి. దయచేసి మీ పిలుపును వారు జ్ఞాపకం చేసుకొని నశించిపోతున్న బిడ్డలకు నేను సువార్త ప్రకటించటానికి ప్రభు నన్ను పిలిచాడు, ఇది నా హద్దు అనుకొని ప్రతివారు నశించిపోయే బిడ్డలకు సువార్తను చెప్పే మంచి మనస్సును మీరు దయచేయండి. ప్రజల ఎదుట ఏమో తాము జ్ఞానులమని, ప్రజ్ఞావంతులమని, బైబిల్ అంతా మాకు తెలుసని విర్రవీగే బిడ్డల విషయం కూడా ప్రార్థిస్తున్నాను. వారిలో ఆ అహంకారాన్ని పుట్టించే ఆ దయ్యాన్ని యేసు నామంలో వారిని విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. దయచేసి కార్యం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమెన్. సెప్టెంబర్ మాసం 17వ తారీఖు 2024 మంగళవారం. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 2-3 వచనాల గురించే మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి గమనించాలి, మందిర గుమ్మపు ద్వారం, మందిరంలో దొరికినటువంటి ఆ నిబంధన గ్రంథములోని మాటలు విని రాజు తన వస్త్రాల్ని చింపుకున్నాడు. అది మీరు విన్నారు. ప్రతిరోజు కూడా మందిరము అనేటటువంటిది ఏ రీతిగా ఉండాలి అనే విషయాలు చెప్తూ ఉన్నాను. మందిరము గడప దగ్గర కెరూబు మీద నుండి దిగిన మహిమ గడప దగ్గర నిలబడ్డది. ఆయన ప్రక్కన సన్ననార అంగీలను ధరించిన ఒక వ్యక్తి, ఆయన నడుమునకు సిరాబుడ్డి కట్టుకున్నాడు. ఈ రీతిగా ఆ మందిరం మేఘంతో నింపబడి ఉంది అని చెప్పాను. ఇవన్నీ కూడాను. తరువాత మందిరపు ముఖద్వారం ఎదురుగా బలిపీఠం ఉంది అని చెప్పాను. మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ బలిపీఠము దగ్గరికే రావాలి, అనగా పాప క్షమాపణ పొందాలి. ప్రతివారు బలిపీఠము దగ్గర తామే బలైపోవాలి, దేవుని కొరకు ఒక సజీవ యాగంగా మారాలి. నా పాపాలన్నీ కూడా ప్రభువా, యేసు ప్రభువా, నీ పవిత్రమైన పాదాల చెంత ఒప్పుకుంటున్నాను, నేను పాపిని క్షమించమని బ్రతిమలాడాలి. దేవుని గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో, అంతటి యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గర యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా, ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి అని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట. ప్రియులారా, ఒక పెట్టెను యెహోయాదా తెచ్చి బలిపీఠము దగ్గర యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాన్ని ఉంచగా అని అంటారు. బలిపీఠము దగ్గర ఒక పెట్టెకు బెజ్జం వేసి పెట్టారు. అంటే దాని అర్థం ప్రతి వారు కూడా పాప క్షమాపణ యేసుప్రభు దగ్గర పొందిన తర్వాత కృతజ్ఞతగా దేవునికి అందులో కానుకలు సమర్పించాలి.
మందిరానికి వెళుతున్నటువంటి మీకు నా మనవి, ఎన్నో రకాలైన కానుకలు బైబిల్లో చెప్పబడ్డాయి. ఒకటి, కృతజ్ఞత కానుకలు మీరివ్వాలి. దశమ భాగాలు మీరివ్వాలి. ఈ రీతిగా దేవుడు మీకు మేలు చేసినప్పుడు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా మీరు ఇస్తూ ఉంటారు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తరువాత అక్కడ మనం అభివృద్ధి పొందిన కొలది దేవునికి ఇవ్వాలి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా గమనించాలి. అయితే అభివృద్ధి పొందిన కొలది అంటే నువ్వు అభివృద్ధి పొందాలంటే దేవునికి ఇవ్వాలి అని దాని అర్థం. నన్ను చెడుగా అనుకోకండి. నేను బలిపీఠం దగ్గర బలిపీఠం యొక్క అనుభవం నాకుంది. యేసుక్రీస్తు అనే బలిపీఠము, ఆ వద్ద నేను పాపక్షమాపణ పొందాను అనుకుంటే దాని ప్రక్కనే కానుక పెట్టే ఉంది. నీవు అభివృద్ధి పొందిన కొలది, అందులో నీవు కానుక సమర్పించాలి. ఇక్కడ ఒక మాట గమనించాలి. పొరపాటును కూడా మీరు మీ సంఘాన్ని మర్చిపోకండి. ఒకవేళ నాలాంటి వారికి ఎవరికైనా ఇవ్వాలి అని ప్రేరేపణ కలిగితే మీరు మీ సంఘంలో ఇవ్వవలసిన కానుకలు ఇచ్చి మీ దగ్గర అదనముగా ఉంటే నాలాంటి వారికి పంపచ్చు. మీ సంఘాన్ని ఎప్పుడు కూడా మీరు తక్కువ చేయకూడదు. ఎక్కడుందది ఆ పెట్టే, అంటే బలిపీఠము ప్రక్కన, అంటే యేసు ప్రభుల వారి ప్రక్కన. బలిపీఠం యేసు ప్రభుల వారే. ఒక్కరోజున ప్రభుల వారు ఒక మందిరంలోనికి వెళ్ళి బోధించి ఆయన కానుక పెట్టే వైపు చూస్తున్నాడని వాక్యం ఉంది. ఈ సంఘటన మీకు బాగా తెలుసు. అందరూ వారికి కలిగిన సమృద్ధిలో ఇస్తూ ఉన్నారు. ఒక్క పేద విధవరాలు, ఆ తల్లి తన జీవనమంతా కూడా వేశాది. ఆ తల్లి వేసిన కానుక రెండు కాసులు, అది ఆమె జీవనం. మిగిలిన వారు వేసిందంతా వారి అభివృద్ధిలోటిది వేశారు. ఈరోజున ప్రభుల వారు ఆ బలిపీఠం ప్రక్కన కానుక పెట్టి ఉంది అంటే యేసు ప్రభుల వారు కూడా మనం వేసే కానుకలను చూస్తున్నాడని దాని అర్థం. బలిపీఠము యేసు ప్రభుల వారికి సాదృశ్యం. కాబట్టి దేవుని పిల్లలు ఆలోచించాలి. మీ దేవుని బిడ్డలుగా మీరు ఎంత దేనికి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి. బలిపీఠం ప్రక్కనున్నటువంటి కానుక పెట్టెలో మీరు ఎంత ఇస్తున్నారో ఆలోచించండి. ఒక్కొక్కసారి నాకు కూడా దుఃఖం అవుతుంది. మా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, బాగా గమనించాలి. వారు ఎంతో ఎంతో ధారాళంగా దేవుని కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రియులారా, బలిపీఠము యేసు ప్రభుల వారు, ఆ ప్రక్కనే కానుక పెట్టే ఉంది. నువ్వు ఇచ్చేటటువంటి కానుక బాగా గమనించాలి. లంచాలు తీసుకొని భూములు కబ్జాలు చేసి వడ్డీలకు ఇచ్చి మోసాలు చేసి అక్రమాలు చేసి అన్యాయం చేసిన సొమ్ముని బలిపీఠం ప్రక్కనున్నటువంటి ఆ కానుక పెట్టెలో దయచేసి వేయద్దు. ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ కష్టార్జితం, నీవిచ్చేటటువంటిది దేవునికి నీ కష్టార్జితం, స్వచ్ఛమైనటువంటి ఆ ధనమును ప్రభుల వారికి మనం ఇచ్చుకోవాలి. ఆ స్వచ్ఛమైన ధనాన్ని మనం ఇస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు, దేవుడు చాలా ఆనందిస్తాడు. చాలామంది లక్షలు లక్షలు ఇస్తూ ఉంటారు. అది తెల్లధనమా నల్లధనమా అర్థం కాదు. ప్రియులారా గమనించాలి. దైవ సేవకులు కూడా కోట్లు కోట్లు సంపాదించుకొని భూములు కొంటున్నారు. ఎందుకో అర్థం కాని సమస్య.
భవనాలు పెద్ద పెద్దవి కట్టేస్తూ ఉన్నారు. ఎందుకో అర్థం కాని సమస్య. రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. నిజంగా విచారకరమైన సమాచారం. దేవుని పిల్లలుగా మీరేదో తిన్నారు, ఏదో ధరించారు, ఏదో లావిష్గా మీరు బ్రతుకుతున్నారనే అసూయతో నేను మాట్లాడడం లేదు. ఒక తండ్రిగా మనకు మొదటి స్వార్థికుడైన యోహాను ఎలాగున్నారు, తరువాత యేసుప్రభుల వారు ఎలాగున్నారు, తరువాత అపోస్తలులు వారు ఎలాగున్నారు, ఈ రీతిగా మనం అనుసరించాల్సింది వారినే కదా. దయచేసి గమనించాలి, ఈ రీతిగా మనము వారిని అనుసరిస్తూ క్రీస్తును పోలి జీవించాలని చెప్తాం. మనలో క్రీస్తు పోలికలు ఎక్కడున్నాయి చెప్పండి? మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, తిను తిండిలో కానీ, వేషధారణలో కానీ, మనం వేసుకున్నటువంటి వస్త్రధారణలో కానీ, ఎక్కడ క్రీస్తును పోలి మనము జీవించినట్టుగా లేదు కదా. దయచేసి ఒక్కసారి కూర్చొని ఆలోచన చేయి, నీవు ప్రభువుకి ఎంత దూరంగా వెళ్ళిపోయావో, నువ్వు ఎంత ప్రభుల వారికి దూరంగా వెళ్ళిపోయావో ఒకసారి ఆలోచన చేయి. ప్రభు నిజంగా నీవు నీ ఆత్మలో ప్రేరేపణ కలిగి నీవు ప్రభుకి దూరంగా వెళ్ళావు అని తెలిస్తే ప్రభుని క్షమించమని అడిగి ప్రభుకి ప్రభుని పోలి ప్రభుకి దగ్గరగా రావటానికి ప్రయత్నం చేయి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి. ఆ రీతిగా మనం చేయకపోతే నిజంగా మనము దేవుని దుఃఖపరిచిన వారమవుతాం. ఈ విషయాలు గమనించండి. దైవ సేవకులు కూడా దశమ భాగాలు ఇవ్వాలి. మనమిస్తున్నామో లేదో అది కూడా ఆలోచించాలి. బలిపీఠము ప్రక్కనే ఆ యాజకులు ఆ కానుక పెట్టెని ఉంచారు. ఆ భక్తులు ఇచ్చే ద్రవ్యం అంతటిని కూడా ఆ పెట్టెలో వేస్తూ ఉన్నారు. మీరు కూడా ఆలోచించండి. ప్రభువు కానుక పెట్టె ప్రక్క ప్రక్కన ఉన్నట్టు ఈరోజున మందిరంలో పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు కృతజ్ఞతాపూర్వకముగా ఆ గొప్ప దేవుని మహిమార్థమై చెల్లించాలి. అది దేనికంటే మందిరంలో ఉన్నవారికి మందిరాన్ని సరైన రీతిగా నిర్మాణము చేయటానికి పేదలకి ఈ రీతిగా ఆ భక్తులు ఉపయోగించేవారు. మందిరంలో కొలువు చేసే ప్రతి వారికి కూడా దాని ద్వారానే జీవనం కూడా దొరికేది. కాబట్టి విషయాన్ని గమనించి మీరు వాటిని పాటించాలని ఓ తండ్రిగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. నేను ఆజ్ఞాపించడం లేదు, నిజంగానే శిరస్సు వంచి మీకు మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్.